ఈ షీట్ పేరు వచ్చేసి ట్యాగ్లు అంటాం. ఈ వీటి ధర మార్కెట్లో 13,000 రూపాయల నుంచి 14,000 రూపాయల దాకా ఉంది క్వింటా అనమాట. వేరుచనికాయల పంట గురించి ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ బై సంతోష్. ఈరోజు ఎక్కడ ఉన్నాం అంటే ఆమెదర గ్రామంలో ఉన్నాం, అంటే మా విలేజ్ పక్క సైడ్ అనమాట. ఈరోజు ఏంటి వర్క్ అంటే వేరుచనికాయలను చూసారా, అవి విత్తనాలుగా చేయడానికి మిషన్ దగ్గరకు వచ్చాం. మేము అంతా ఆల్రెడీ బుట్లు గిట్లన్నీ వేరుచనికాయలు నింపేసాం కదా, అందుకే డస్ట్ పట్టిపోయాం అంతే. ఓకేనా, ఆల్రెడీ వర్క్లో ఉన్నాం కదా, అలా అనిపిస్తూ ఉంటుంది మీకు. మా సైడ్ బ్యాక్గ్రౌండ్ మీకు కనిపిస్తుంది కదా, అటు సరిగా అటు మొత్తం అంతా లగేజ్ తీసుకొచ్చాము. 15 బ్యాగ్స్ తీసుకొచ్చినాము. ఇది వచ్చేసి మిషన్ అనమాట. ఈ మిషన్లో నుంచి మనం విత్తనాలు తీసుకుంటాం. మీకు తీసేటప్పుడు మీకు చూపిస్తానులేండి. మాకైతే వర్షం పడుతుంది, ఇక్కడ మొత్తం అంతా ఆటోమేటిక్గా వర్షం పడుతుంది. చెప్పేసి అంతా ఓపెన్ చేసి పెట్టాలి మనం ఇక్కడ అనమాట. ఆ సైడ్ వేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మిషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చూడండి. మొత్తం దానిలో మనకి కనిపిస్తుంది చూడ, ఈ విజువల్స్లో వీడియో వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా, ఎల్ షేప్ స్కేల్ లాంటిది. దానిలో అడ్జస్ట్మెంట్ అనమాట, పాయింట్స్ ఉంటాయి 5-10 అట్లా. అది మనకు 5 కావాలా 10 కావాలా అంటే ఎక్కువగా వెళ్తూ ఉంటాయి అన్నమాట వేరుచనికాయలు. ఇలా వెళ్ళడం వల్ల మొత్తం అంతా మనకి గింజలుగా బయటకు వస్తాయి. అంటే ఈ వేరుచనికాయలు ఉన్నాయి కదా, మనం ఆల్రెడీ ప్యాకెట్స్ వేసాం చూడండి లోపలికి. దానికి మామూలుగా 14-18 పడతాయి అన్నమాట మొత్తం. అలా మనం దానిలో నుంచి బట్టే టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది కాబట్టి పెద్ద మిషన్లు వస్తాయి. నేను ఓల్డ్ వర్షన్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి, మీకు ఆటోమేటిక్ కనిపిస్తుంది కదా ఈ మిషన్, ఇది ఓల్డ్ వర్షన్ అన్నమాట. మనం వేసిన వేరుచనికాయలు స్కేల్ లోపలికి వేసిన తర్వాత ట్యాంక్ లోపలికి ఆటోమేటిక్గా మనం చూడండి విత్తనాలు ఎలా వస్తున్నాయన్నమాట. దీనిలో మనకి కొన్ని కసబ్లా లాంటివి సంథింగ్స్ ఉంటాయి కదా, మనము ఆల్రెడీ తెలుసు వాళ్ళకి. దానిలో మంచివి కొద్దిగా బాగాలేనివి ఉన్నాయి, మనకి ఆటోమేటిక్ తెలిసిపోతుంటాయి. జెలిట్లో మనకు కనిపిస్తున్నాయి చూడండి అలా అన్నమాట. దానిలో వచ్చిన దాన్ని మనం స్కేల్ ఓపెన్ చేసి మన బ్యాగ్లో పట్టేసుకుంటాం. ఆ తర్వాత విత్తనాలు ఈ విధంగా మనకు బయటికి వస్తాయన్నమాట. మామూలుగా నేను వేసింది ట్యాగ్లు అంటాం, మనం ట్యాగ్లు కేసిక్స్ అలా ఉంటాయన్నమాట.